సింహం సింహం చెబుతోంది ఆది మానవుడు అడిపంది చంపాడు అట్లానే నేను మాంసం తింటాను దాంట్లో తప్పు లేదు. అయినా టెన్త్ క్లాస్ సైన్స్ బుక్లో చదువుకోలేదు నువ్వు ఫుడ్ చైన్ అంటే ఏంటి లైఫ్ సైకిల్ అంటే అంటే ఇట్లా నా మీద అడిచిన వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ఎందుకంటే టెన్త్ క్లాస్ ఆగిపోకూడదు అక్కడి నుంచి మనం ఎదగాలి కదా. సో అసలు ఒక యానిమల్కి ఇంకో యానిమల్కి ఎట్లా క్లాష్ వస్తుంది ఎందుకు చంపాల్సి వస్తుందో ఫస్ట్ చూద్దాం. ఒకటి ఆహారం. ఒక లైఫ్ లీడ్ చేయాలంటే ఎక్స్పీరియన్సెస్ కావాలి అంటే ఎనర్జీ కావాలి దానికి తగ్గట్టు ఒక ప్రాణం ఇంకో ప్రాణం మీద ఆధారపడాలి. రెండు టెరిటోరియల్ ఇష్యూస్. గూడు కట్టుకోవడానికి గ్రూపులు కట్టడానికి క్లైమాటిక్ కండిషన్స్ నుంచి తప్పించుకోవడానికి పిల్లల్ని కాపాడుకోవడానికి ఇట్లాంటివన్నీ చేయడానికి ఒక టెరిటరీ కావాలి. దాన్ని కాపాడుకునే క్రమంలో వేరే యానిమల్ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇక మన విషయానికి వచ్చేసరికి కోళ్ళేమి మన మీద దండయాత్ర ప్రకటించలేదు. వాటి మీద యుద్ధం చేసేటప్పుడు వాటిని చంపుదాము అంటే లేకపోతే మాంసం తింటేనే మనం బ్రతకగలం అనే కాంప్లికేషన్ కూడా లేదు. సింహం తింటుంది కాబట్టి నేను తింటా అనేది సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే సింహం ఇది కూడా చేసింది మనల్ని ఎంతమంది రెడీగా ఉన్నారు చేయడానికి. పోనీ ఆవు గడ్డి తింటది మనం తింటాం ఆ గడ్డి. రాబిట్ తన ఓన్ షిట్ తింటది మనల్ని ఎంతమంది రెడీగా ఉన్నారు తింటానికి. సో ఏదో యానిమల్లో ఒకటి నచ్చింది కదా అని అది తీసుకొని మన సినారియో ఏంటో చూడకుండా ఎట్లా అప్లై చేస్తాం దాన్ని. మనకి ఏమన్నా సింహం బాబాయా లేకపోతే ఆది మారుడు అన్నయ్య. ఫుడ్ చైన్ అనే కాన్సెప్ట్ అవుట్డేటెడ్. ఫుడ్ వెబ్ అనేది అప్రోప్రియేట్. ఇది కొన్ని లక్షల జాతులు కొన్ని కోట్ల జీవరాశుల మధ్యలో ఉండే సర్వైవల్ ప్రాసెస్ని ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఎంతో ఇంపార్టెంట్. అంటే యానిమల్స్ ఏమి చైన్లు కట్టుకొని తిరగవు వాళ్ళ లైఫ్స్లో అది లివింగ్ రియాలిటీ. ప్రతిరోజు ఆ ప్రాసెస్ ఎంత కాన్షియస్గా అవి పాటిస్తున్నాయి. దాన్ని సింబలైజ్ చేస్తూ మనం పెట్టుకున్న పేరే ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ అంటేనే ఆకలి సర్వైవల్ అవసరం కోసం చేసేది అంతేకాని ఆశ స్టేటస్ అలవాటు కోసం చేసేది కాదు. లాస్ట్ టైం ఎప్పుడు మీ ఫ్రెండ్తో ఇట్లా అన్నారో చెప్పండి, రే మామా మనం చికెన్ బిర్యానీ తినాలి ఎందుకంటే అది మనకి సర్వైవల్ కదా, మనం ఫుడ్ చైన్ మెయింటైన్ చేయాలి కదా, ఎక్కువ బ్యాలెన్స్ రా. ఎప్పుడు అన్నారు ఇట్లా? మరి ఏంటి ఫుడ్ చైన్ భారం మొత్తం మీ మీద ఉన్నట్టు ఫీల్ అవుతారు అంటే మీరు ఇప్పుడు ప్లేట్లో ఎదురుగా ఉన్న మాంసం మొక్కని పక్కన తీసేస్తే ఎక్కడో యానిమల్ వరల్డ్లో న్యాచురల్ వరల్డ్లో ఉన్న ఫుడ్ లింక్స్ ఫుడ్ వెబ్ అన్నీ కుప్పకూలిపోతాయా? అలా జరుగుతుందా? అసలు మనం ఇప్పుడు చేసేదానికి న్యాచురల్ వరల్డ్లో ఉండే ఫుడ్ వెబ్కి ఏమన్నా సంబంధం ఉందా? మనం యానిమల్ ప్రొడక్ట్స్ డిమాండ్ చేస్తూ అలవాటు పేరుతో యానిమల్ అగ్రికల్చర్ సపోర్ట్ చేసిన ప్రతిసారి యాక్చువల్గా ఇంకా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల యానిమల్స్ని కృత్రిమంగా పుట్టించి వాటిని ప్రొడక్ట్స్ లాగా ట్రీట్ చేసి చంపి ఎన్వైరాన్మెంట్ పాడు చేస్తున్నాము. వాటర్ స్కేర్సిటీ, వరల్డ్ హంగర్, డిఫారెస్టేషన్, క్లైమేటిక్ చేంజ్ ఇవన్నీ వస్తున్నాయి. ఫుడ్ చైన్ పేరుతో మనం చేస్తున్నది ఎకలాజికల్ బ్యాలెన్స్ కాదు కదా, కంప్లీట్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. అసలు మనం యానిమల్స్ తింటుంది సర్వైవల్ కోసమా? సర్వైవల్ ఏమన్నా హ్యుమానిటీకి పెద్ద క్వశ్చనా? లాస్ట్ టైం ఎప్పుడు నువ్వు నాకు సర్వైవల్కి ఏమీ లేవు నేను చికెన్ తింటే తప్పితే బతకలేను అని అన్నావు? లేకపోతే మామా నోరు పీకేస్తుందిరా దా చికెన్ బిర్యానీ అంటావు ఎట్లా ఎప్పుడన్నా? సో ఇది నీకు తెలుసు నాకు తెలుసు కేవలం అలవాటు అని చిన్నప్పటి నుంచి పెట్టారు కాబట్టే నువ్వు అట్లా చేస్తున్నావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అసలు రెండు స్పీసీస్ మధ్యలో ఫుడ్ లింక్ ఏర్పడాలి అంటే అవసరం అనే ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒక జింక అవసరం లేకుండా ఒక జిరాఫీ దగ్గరికి వెళ్ళి పొడిచిద్దా? లేకపోతే ఒక కార్నివోర్ యానిమల్ అప్పుడే ఆకలేసి ఒక జింక చంపి తినింది ఇంకో జింక ఎదురుగా వెళ్తే దాన్ని ముట్టుకునిద్దా? కొన్ని సరదాగా చంపడం అలవాటు కోసం చంపడం ఉంటాయా లేకపోతే అవసరమై ఆకలేసే చంపుతాయా? మాంసం తినడం ఖచ్చితంగా మనిషికి అవసరమై ఉంటే ఈ పాటికి కొన్ని కోట్ల మంది వీగన్స్ వరల్డ్ వైడ్ చనిపోయి ఉండాలి. ఇండియాలో కొన్ని కోట్ల మంది వెజిటేరియన్ చనిపోయి ఉండాలి. సింహం ఆబ్లిగేట్ కార్నివోర్, అది బతకాలి అంటే చంపి తీరాలి వేరే యానిమల్ని. మనం అట్లా కాదు, మనం ఆమ్నివోర్, ఇంక్లైనింగ్ టువర్డ్స్ ఎపివోర్. మన బాడీలో చాలా పార్ట్స్ సిస్టమ్స్ ప్లాంట్ బేస్డ్ డైట్కి బెస్ట్ సూటబుల్. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా అలవాటు పేరు చెప్పుకొని యానిమల్స్ని బంధించడం, నీచంగా చూడటం, పుట్టించడం కృత్రిమంగా, హింసించటం, చంపటం. మనకి ఇప్పుడు క్లియర్ చాయిస్ ఉంది యానిమల్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి. అట్లనే కంటిన్యూస్ సప్లై ఆఫ్ క్రాప్స్ ఉంది, మనకి స్ట్రాంగ్ అగ్రికల్చరల్ సిస్టమ్ ఉంది, కొన్ని వేల సహకార పదార్థాలు ఉన్నాయి మన రుచికి పోషణకి. వెంటనే ఏంటన్నా ప్లాంట్స్ని చంపేస్తావా, నేను ఎమోషనల్గా టచ్ అయిపోయాను, ప్లాంట్స్కి ప్రాణం లేదా అనే వాళ్ళకి ఈ వీడియో ఉంది చూడండి. సింహం జింక కళ్ళల్లోకి చూసినట్టు మనలో ఎంతమంది కోడి మేక ఎదురుగా పెడితే వాళ్ళ కళ్ళల్లోకి చూసి ఇవాళ మీరు ఆహారమే అనగలరు, చేతికి కత్తిస్తే ఎంతమంది పొడవగలరో చంపగలరు, పోని ఎవడో చంపుతుంటే చూడగలరు, పోని చంపిన తర్వాత ఎదురుగా రక్తం ఉంటే ఎంతమంది తినగలరు. ఇవేమీ మనం చేయలేము. ఎవడో నాలుగు గోడల మధ్యలో కృత్రిమంగా పుట్టించి పెంచేసి హింస పెట్టేసి చంపేసి ఎదురుగా మనకి అప్పుడు తెచ్చి ప్లేట్లో మాంస ముద్ద పెడితే తినగలం. సో మనకి ఇన్స్టింక్ట్స్ లేవు అసలు ఒక యానిమల్ని హట్ చేయడానికి. కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ గన్ను కత్తి కనుక్కున్నారు, కొంతమందికి అవి వాడటం వచ్చు, అది యానిమల్స్ మీద వాడటం కొంతమందికి వచ్చు వివిధ కారణాల వల్ల. ఈ టైనీ పాపులేషన్ని పట్టుకొని హ్యూమన్స్ అందరూ హంట్ చేయగలరు, యానిమల్స్ని హట్ చేయగలరు అని ఎట్లా రిప్రజెంటేషన్ ఇస్తాము? ఈ టైనీ పాపులేషన్ హ్యూమానిటీ మొత్తానికి రిప్రజెంటేషన్ ఎట్లా అవుతుంది?
ఫుడ్ లింక్ ఒక యానిమల్ మధ్య ఇంకో యానిమల్ మధ్య ఏర్పడింది అంటే ఇటువైపు ఉన్న ప్రిడేటరీ స్పీసీస్లో ఉన్న అన్ని యానిమల్స్ ఇటువైపు ప్రేలో ఉన్న అన్ని యానిమల్స్ని చంపే ఉద్దేశం ఆ స్కిల్స్ అవసరం ఉండాలి అని అర్థం. మనకు ఉన్నాయా? లేవు. ఆది మానవుడికి ఉన్నాయా? ఉన్నాయి. మనం ఆది మానవడమా? కాదు. మరి హ్యూమన్ ఎవల్యూషన్కి మనం ఇప్పుడు పీక్స్లో ఉన్నాము అండి అని చెప్పేవాళ్ళు యానిమల్స్తో ఆది మానవుడితో కంపేర్ చేయొద్దండి అని ఎన్నో సందర్భాల్లో చెప్పే మనమే మీటి దగ్గరకు వచ్చరికి ఆది మానవుడు తిన్నాడుగా, సింహం తిందిగా అని ఎందుకు కంపేర్ చేస్తాము? లాజిక్ ఉందా? ఏమన్నా అంటే టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్, టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్ ఉన్న ఓ దండోర వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే ఏం చేయమంటారు? దండి దండం పెట్టమంటారా? న్యాచురల్ వరల్డ్లో వదిలేస్తే పాము కాటేస్తే అవుట్, సింహం గర్జిస్తే అవుట్, ఒక చిన్న వైరస్ పట్టిందంటే అవుట్. మనం టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్ కాకుండా అవుట్ ఆఫ్ ది ఫుడ్ చైన్ అని పెట్టి పేరు పెట్టుకుని తిరగాలి. ఒక లయన్ని ఒక 10 కుక్కలు చంపేశాయి అంటే కుక్క లయన్ కంటే ఎక్కువ అని కాదు. అట్లానే మనం ఒక గన్ను పట్టుకొని ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఒక సింహాన్ని చంపేసి ఆ సింహ మాంసం తీసుకొచ్చి ఒక కుక్కకి పెట్టాము అంటే మనము కుక్క సింహం కంటే పైన ఉన్నామని కాదు, అలా ఫుడ్ చైన్లో టాప్లో ఉన్నాము. ఆ టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్ అనే కాన్సెప్టే ఫ్లాడ్. దాన్ని పట్టుకొని ఊరెగుతారేంటి కొంతమంది? లైఫ్ సైకిల్, సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటూ ఉంటారు. మనిషిని మనిషిని చంపడం కూడా సర్కిల్ ఆఫ్ లైఫ్లో పార్టే కదా. మరి అతనికి ఎందుకు శిక్ష వేయటము? వేయకుండా ఉండొచ్చు కదా, వదిలేయచ్చు కదా. ఎందుకంటే మన సర్వైవల్ కోసం, అవసరం కోసం చంపే రోజులు పోయాయి. ఆ ఎరా కాదు. మనం సివిలైజ్డ్ సొసైటీలో బతుకుతున్నాం. దీంట్లో మనకి మోరల్ ఏజెన్సీ ఉంది, ఎథికల్ సిస్టమ్స్ ప్లేస్లో ఉన్నాయి. మనం రోజు ప్రమోట్ చేయటమే కాదు, పాటిస్తున్నాం ఆన్ డైలీ బేసిస్. ఎవరిని కొట్టకూడదు, దొంగలించకూడదు, చంపకూడదు, అహింస, ఈక్వాలిటీ, జస్టిస్, ఇవన్నీ మనం పాటిస్తున్నాం. మరి ఇవి యానిమల్స్కి అప్లై అవ్వదా? మనలాగా సెంటియంట్ బీయింగ్స్ అయ్యుండి ప్రేమ, జాలి, భయం, రైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ చూపిస్తూ స్వేచ్ఛగా బతుకుదాము, మనలాగా పెయిన్, సఫరింగ్ ఉన్నాయి, ఇట్లాంటివి మనం అన్ని కన్సిడర్ చేసుకొని మనం ఏవైతే వాల్యూస్ పాటిస్తున్నామో అవి వీటికి ఎందుకు ఎక్స్టెండ్ చెయ్యకూడదు అనేదే వీగనిజం. ఇదేం మనకి కొత్తది కాదు కాన్సెప్ట్. ఇంకొంతమంది అంటారు కోడేమో పురుగును తింటుందన్నా, నేనేమో కోడిని తింటాను, నేను చనిపోయిన తర్వాత నన్ను ఎట్లా పురుగులు తింటున్నాయి కదా, లైఫ్ సైకిల్ పర్ఫెక్ట్ సరిపోయింది అంటూ ఉంటారు. కోడేమో కష్టపడి పురుగును ఎత్తుక్కొని అది తప్పించుకోవడానికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంచుకొని హంట్ చేసి తింటుంది. నువ్వు అన్నీ అట్లానో చేయలేవు, వేరే వాడికి డబ్బులు ఇచ్చి చంపేస్తున్నావు అలవాటు పేరుతో, అది పక్కన పెడితే నువ్వు చనిపోయిన తర్వాతే నిన్ను పురుగులు తినాలా? బ్రతుకుండగా ఎవరికి ఛాన్స్ ఇవ్వవా? ఇదే ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ కాకుండా నిన్ను వైల్డ్ లైఫ్లో పడేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కోడి కష్టపడి పురుగుని తింటుంది, నువ్వు ఎట్లానో కోడిని పట్టుకోలేవు, పట్టుకున్నా చంపలేవు, చంపినా సరే పచ్చి మాసం తెల్లేవు, పోనీ ఇవన్నీ చేసామని అనుకుందాం. దాని తర్వాత నిన్ను చంపటానికి సింహం రాదా? అప్పుడు సింహం వచ్చి నీ దగ్గరికి లైఫ్ సైకిల్ అంటది సరిపోద్ది. చిన్నప్పటి నుంచి అలవాటు చేశారని చెప్పి రుచి కోసం మనం డిమాండ్ చేస్తుంటే అక్కడ కృత్రిమంగా పుట్టించి 40 రోజులు కేజీలో పెట్టి ఎక్స్పైర్ చేసి హింస చేసి దాన్ని ఎవరి చేతో చంపించి నువ్వు స్విగ్గీలో ఇంట్లో కూర్చొని చికెన్ 65 ఆర్డర్ చేసుకో తింటాం కాదు లైఫ్ సైకిల్ అంటే. దానికి న్యాచురల్ వరల్డ్కి అది సంబంధం లేదు. న్యాచురల్ వరల్డ్తో ఎప్పుడన్నా కంపేర్ చేసుకున్నావు అంటే మనం ఆ పరిస్థితుల్లో ఉండాలి, అప్పుడే ఆ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి. మనకి మనం ఐసోలేట్ చేసుకొని ఎక్కడో ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మనకి అవసరానికి తగ్గట్టు ఆ ప్రిన్సిపల్స్ని ఇక్కడ దీని మీద అప్లై చేసి జస్టిఫై చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ లాజికల్గా? వెంటనే అన్నా నేచర్ నేచర్ అంటున్నావు కదా, అందుకే న్యాచురల్ ఫార్మ్స్ నుంచి వచ్చే మాంసాన్ని, గుడ్లని, పాలనే తీసుకుంటానన్నా అని కొంతమంది అంటూ ఉంటారు. అరే అసలు అవసరమే లేదు, నీ ఇన్స్టింక్ట్స్కి ఎగెయినెస్ట్, మన విలువలకు విరుద్ధం అంటే ఇంకా న్యాచురల్ ఫార్మ్స్ నుంచి వస్తే ఏంటి, లేకపోతే ఫ్యాక్టరీ ఫార్మ్స్ నుంచి వస్తే ఏంటి? హింస పెట్టి చంపామా పెట్టకుండా చంపామా అనేది సెకండరీ క్వశ్చన్. అసలు వారి లైఫ్స్ మీద, వారి ఫ్రీడమ్ మీద, వారి రీప్రొడక్షన్ సిస్టమ్ మీద, వాళ్ళ పిల్లల మీద మనకి హక్కు ఎలా వస్తుంది అనేది ప్రైమరీ క్వశ్చన్. అవసరమే లేనప్పుడు ఎందుకు చెయ్యాలి అవన్నీ? ఇది చాలా సింపుల్. మనకి 2 ways ఉన్నాయి, వారిని యూజ్ చేసుకొని బతకటం, వారిని యూజ్ చేసుకోకుండా బతకటం. లాజిక్, ఎథిక్స్ నమ్మేవాడు ఎవ్వడన్నా సరే, అవి ప్రాక్టీస్లో పెట్టేవాడు ఎవ్వడన్నా సరే వీగన్గా మారక తప్పదు. మరి ఎస్కిమోస్ ఏం తిని బతకాలన్నా? అడవుల్లో ఇప్పటికే ఉన్నారు కదా ఎంతమంది ట్రైబల్ పాపులేషన్, వాళ్ళు ఏం తినాలి? నువ్వు ఎస్కిమోనా? నువ్వు ట్రైబల్ పాపులేషన్లో ఉన్నావు ఇప్పుడు. మరి లేనప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు తింటమేంటి? పోనీ వాళ్ళన్నా తినాలి ఎట్లా అన్న మరి అంటే, మనం ప్రతి హ్యూమను, యానిమల్కి ఏమీ హాని చేయకుండా బతకటం మన డ్యూటీ. 99% పాపులేషను ఇప్పుడు సివిలైజ్డ్ సొసైటీలో బతుకుతున్నారు, మనకి క్లియర్గా చాయిస్ ఉంది. సో మనం తీసుకోవాలి ఫస్ట్. మనం తీసుకోకుండా వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు చెప్పుకొని ఇక్కడ హింసను ప్రమోట్ చేయకూడదు. ఇంకా వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేద్దాం సివిలైజ్ సొసైటీలో బతకండి,
లేకపోతే మీరు అక్కడ బతికినా సరే అగ్రికల్చర్ సిస్టమ్ ఉంది, దాంతో మీరు ప్లాంట్ బేస్డ్ డైట్ హ్యాపీగా బతకచ్చు అని చెప్పచ్చు. ఫస్ట్ మన దగ్గర నుంచి చేంజ్ రావాలి కదా, 99% చేంజ్ అవ్వాలి కదా. ఫుడ్ చైన్ యాజ్ ఎ కాన్సెప్ట్ మనకి మనం డామినెంట్ స్పీసీస్ అని చెప్పుకోవడానికి, యానిమల్స్ ఎక్స్ప్లోయిట్ చేయడానికి క్రియేట్ చేశారు, అట్లానే ప్రమోట్ చేస్తున్నారు. అంతేగాని మనం యాజ్ ఎ ప్రాసెస్, లివింగ్ ప్రాసెస్ కింద కాన్షియస్గా దాంట్లో కాజ్ అండ్ ఎఫెక్ట్లో మనం పార్టిసిపేట్ చేయట్లేదు. ఒకవేళ మనం డామినెంట్ స్పీసీస్ అని క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఎట్లీస్ట్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్క యానిమల్కి వాళ్ళ రైట్స్ ఇవ్వాలి, వాడిని ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనకి మోరల్ ఏజెన్సీ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది, అవసరానికి పనిచేసే బుద్ధి ఉంది, అట్లానే ఎన్నో ఆచారాలు పోయాయి. ఇప్పుడు యానిమల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాంటి అవసరం లేనప్పుడు వారి రైట్స్ వారికి ఇవ్వాలి. ఇవ్వటం కాదు, అది మన బాధ్యత, మోరల్ ఆబ్లిగేషన్ కింద తీసుకొని దయచేసి జంతు పదార్థాలు పక్కన పెట్టి వీగన్గా మారండి.